నెల్లూరు నారాయణ హాస్పిటల్లో మూర్ఛ వ్యాధి రోగుల కోసం ఒక ప్రత్యేక క్లినిక్ ను ఏర్పాటు చేశామని హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్, న్యూరో సర్జన్ డాక్టర్ ఎన్ఏ సాయి కిరణ్, హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్ రెడ్డిలు తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని నారాయణ హాస్పిటల్లో ఎపిలెప్సీ స్పెషల్ క్లినిక్ వాల్ పోస్టర్ ను వారు ఆవిష్కరించారు. అనంతరం వైద్యులు మీడియాతో మాట్లాడారు. మూర్ఛ వ్యాధికి శస్త్రచికిత్స సదుపాయం భారతదేశంలో కేవలం 10 చోట్ల మాత్రమే అందుబాటులో ఉందని, అందులో నారాయణ హాస్పిటల్ ఉండడం గర్వకారణమన్నారు. మూర్ఛ వ్యాధి గ్రస్తుల కోసం ప్రత్యేక ఎపిలెప్సీ క్లినిక్ ఆగస్టు 17వ తేదీ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అందుబాటులో ఉందని చెప్పారు. కన్సల్టేషన్ తో పాటు ఎంఆర్ఐ, ఈఈజీ పరీక్షలపై 50% రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ఆరోగ్యశ్రీ పథకం కూడా వర్తిస్తుందని తెలియజేశారు. మూర్ఛ వ్యాధి గ్రస్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆర్ హరీష్, న్యూరాలజిస్ట్ డాక్టర్ అనుష, హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్లో 2005 నుంచి న్యూరాలజీ విభాగం డాక్టర్ సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్టార్ట్ అయింది. 2006 నుంచి న్యూరోసర్జరీ సేవలు కూడా ప్రారంభించాము. న్యూరాలజీ విభాగంలో 21 సంవత్సరంలో విశేష అనుభవం గల డాక్టర్ సంపత్ కుమార్ గారు ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి న్యూరాలజీ, యూరోపియన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీ ఫెలోషిప్ ప్లస్ రాయల్ కాలేజ్ ఆఫ్ లండన్ ఫెలోషిప్ కలిగి ఉండి, సో న్యూరాలజీలో అన్ని విభాగాల్లో విశేష అనుభవం కలిగి గత 21 సంవత్సరాలుగా న్యూరాలజీలో సేవలు అందిస్తున్నారు. అలాగే నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్లో 2019 నుంచి ఈ మూర్ఛ వ్యాధులకి సపరేట్ క్లినిక్ పెట్టి నారాయణ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్, అంటే నారాయణ సమగ్ర మూర్ఛ వ్యాధి కార్యక్రమం అనేది విజయవంతంగా నిర్వహించారు. అప్పటి నుంచి దగ్గర దాదాపు ఒక 30 శస్త్రచికిత్సలు విజయవంతంగా జరిగాయి. మొత్తం భారతదేశంలోనే ఒక 10 సెంటర్లలో మాత్రమే ఈ ఎపిలెప్సీ సర్జరీస్ అనేవి జరుగుతాయి. అందులో దక్షిణ భారతదేశంలో ఒక 2-3 సెంటర్లో మాత్రమే జరుగుతాయి. ఇక్కడ అన్ని చోట్ల కూడా నిమ్హాన్స్, కొన్ని ఆస్టర్ హాస్పిటల్ అనే దగ్గర అక్కడ బాగా ఖర్చుతో కూడుకున్న ఈ సర్జరీస్ అన్నింటినీ మనం 2019 నుంచి విజయవంతంగా నిర్వహించాం. 30 శస్త్రచికిత్సల వరకు ఈ శస్త్రచికిత్సలన్నీ ఆర్ఓవిసిఆర్ ఈహెచ్ఎస్లో మన దగ్గర నారాయణ హాస్పిటల్లో ఫ్రీగా చేయడం అనేది విశేషం. సో ఈ సందర్భంగా మనము ఈ నెల 17వ తారీఖు శనివారం రోజు ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఎపిలెప్సీ స్పెషల్ క్లినిక్ నిర్వహిస్తున్నాము. ఈ స్పెషల్ క్లినిక్లో భాగంగా న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్తో పాటు న్యూరాలజిస్ట్ సూచించిన వారికి 50% కన్సెషన్ ఎంఆర్ఐ స్కాన్లో కానీ, సీక్వెన్స్ స్పెసిఫిక్ సీక్వెన్స్ 3 సీక్వెన్సెస్ కానీ, అలాగే ఈఈజీ కానీ వీటిలో 50% రాయితీతో వైద్య సేవలు కల్పిస్తున్నాము. అలాగే ఈ స్పెషలిస్ట్ సూచించిన వారికి న్యూరోసర్జన్ ఆధ్వర్యంలో ఒక ఈ ఎపిలెప్సీ సర్జరీస్ అనేది ఆరోగ్యశార్ ఈహెచ్ఎస్లో ఫ్రీగా చేస్తాము. సో దీనికి సంబంధించి ఈ మూర్ఛ వ్యాధిగ్రస్తులందరూ ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల్లూరు కాకుండా పరిసర జిల్లాల వాళ్ళందరూ సద్వినియోగం చేసుకోగలరు. అలాగే మనం న్యూరాలజీ విభాగంలో మనకి అత్యాధునిక ఎక్విప్మెంట్ ఉంది. నారాయణలో ఇప్పుడు 3 టెస్ట్ల ఎంఆర్ఐ అయితేనేమి, తర్వాత 32 ఛానల్ వీడియో ఈజీ అయితేనేమి, ఒక 2-3 సెంటర్లలో మాత్రమే ఈ ఫెసిలిటీ ఉంది. సో ఈ హైయెస్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ శస్త్రచికిత్సలు కానీ లేదంటే మూర్ఛ వ్యాధిగ్రస్తులకు వ్యాధి నిర్ధారణ తర్వాత చికిత్స సదుపాయాలు కానీ నారాయణలో విజయవంతంగా నిర్వహిస్తున్నాము. అవే ఇలా ఇప్పుడు కంటిన్యూ చేస్తాము. ఈ స్పెషల్ క్లినిక్ సదుపాయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోగలరు. మా దగ్గర న్యూరాలజీ విభాగంలో సంపత్ కుమార్ గారుతో పాటు డాక్టర్ అనూష మణిపాల్ ఒక హాస్పిటల్ నుంచి తను డిగ్రీ పొందారు. తను కూడా విశేష అనుభవం కలవారు. అలాగే న్యూరోసర్జరీ విభాగంలో డాక్టర్ సాయి కిరణ్ గారు గత 19 సంవత్సరాలుగా అన్ని శస్త్రచికిత్స సేవలు అందిస్తున్నారు. వీరి విశేష అనుభవాన్ని ఈ టీంని అందరినీ ఈ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఈ స్పెషల్ క్లినిక్ని సేవలందరూ సద్వినియోగం పరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మూర్ఛ వ్యాధిగ్రస్తులకు మూర్ఛ వ్యాధికి సంబంధించి డాక్టర్ సంపత్ కుమార్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓ న్యూరాలజీ గారు అవగాహన కల్పిస్తారు. నేను డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ నారాయణ మెడికల్ కాలేజ్ చెప్తున్నాను. సో ఈరోజు మనమందరం ఇలా ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మూర్ఛ వ్యాధి గురించి మనందరికి చాలామందికి తెలుసు, బట్ స్టిల్ మూర్ఛ వ్యాధి గురించి చాలా
డెవలప్మెంట్స్ అంటే ట్రీట్మెంట్ గురించి కానీ, వ్యాధి నిర్ధారణ గురించి కానీ, కొత్త కొత్త సర్జరీస్ కానీ ఇన్ని వస్తున్నా కూడా ప్రజలల్లో ఇంకా కూడా మూర్ఛ వ్యాధి గురించి చాలా మూఢనమ్మకాలు ఇంకా ప్రబలి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మూర్ఛ వ్యాధి అంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే ప్రతి 1000 మందిలో 5 నుంచి 6 మందికి ఫిట్స్ వస్తున్నాయి. ఫిట్స్ అంటే మూర్ఛ వ్యాధి నుంచి. సో తెలియకుండా కూడా చాలామందికి, అంటే వ్యాధి నిర్ధారణ అయిన పేషెంట్స్, అలా కాకుండా కూడా వ్యాధి గురించి డిఫరెంట్ లక్షణాలతో ఉండి వాటిని జబ్బు గుర్తించకుండా ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఇంకొక 10% దాకా ఉంటున్నారు. అంటే ప్రతి 1000 మందిలో 15 మందికి అట్లా ఇన్సిడెంట్స్ వస్తున్నాయి. సో ఈ ఇన్సిడెంట్స్ యాక్చువల్గా మనకు తెలిసిన వచ్చిన పేషెంట్స్ కంటే కూడా చాలా మటుకు తెలియదు. సో అలా తెలియని జబ్బులు, అంటే మూర్ఛ వ్యాధి వాళ్ళు సఫర్ అవుతున్నట్టు కూడా చాలామంది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది మూర్ఛ వ్యాధి అంటే ఏమనుకుంటుంటారంటే చేయి కాలు కొట్టుకోవడము, స్పృహ కోల్పోవడం మాత్రమే మూర్ఛ అనుకుంటారు. అలా కాకుండా మనం పిలిచినప్పుడు అన్రెస్పాన్సివ్ స్టేట్ కావడము, అంటే అలా అచేతనంగా ఉండడము, రెస్పాండ్ కాకపోవడము, కొంతమందికి కొన్ని స్పెషల్ బ్రెయిన్లో కొన్ని ఏరియాస్ వల్ల కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ రకాలుగా వస్తుంటాయి. సో టెంపరల్ ఎపిలెప్సీ అంటుంటాము. సో వాళ్ళకి ఏంటంటే పేషెంట్స్ ఒకసారి తిన్నది అదీప్తిలాగా చేసుకోవడము, తర్వాత ముక్కులా క్లియర్ చేసుకున్నట్టు చేయడము, ఇవన్నీ కూడా చాలామందికి తెలియదు. అలా కూడా ఫిట్స్ లాగా వస్తున్నాయని. సో వాటన్నిటిని కూడా చాలామంది న్యూరాలజిస్ట్ దగ్గరికి రాకుండా కొంతమంది పీడియాట్రిషియన్ దగ్గరికి, కొంతమంది ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గర కూడా చాలామంది వెళ్తుంటారు. అంటే మూర్ఛ వ్యాధి రకరకాల రూపాలలో చాలామందికి వస్తుంటుంది. సో ఇలా తెలియని చాలామంది వాటికి మనం ముందుగా గుర్తించి వాళ్ళకి వ్యాధి నిర్ధారణ చేసి అవసరమైన వారు సర్జరీ చేస్తే చాలా బాగుంటుంది. బాగుంటుందంటే సింపుల్గా చెప్పడం కాదు. మనము మూర్ఛ వ్యాధి వస్తే ఓన్లీ మందులు ఇస్తాం సరిపోతాయని కోరడమే కాదు. ఎందుకంటే మూర్ఛ వ్యాధి వచ్చిన తర్వాత వాళ్ళు సాంఘికంగా కూడా చాలా బాధపడుతుంటారు. ఎస్పెషల్లీ ఫిమేల్, ఒక్కసారి ఫిమేల్ మూర్ఛ వ్యాధి వస్తే వాళ్ళు ఆల్మోస్ట్ సోషల్లీ ఐసోలేటెడ్గా ఉంటుంటారు. వాళ్ళను ఒక స్పెషల్గా ట్రీట్ చేయడము, వాళ్ళకు మ్యారేజ్ అప్రపోజల్స్ లేకుండా చేయడము, వాళ్ళకి ఇంటికే పరిమితం చేయడము, జాబ్స్ తీసుకోలేకుండా పోవడము, అంటే వాళ్ళు ఫిజికల్గా కాకుండా మానసికంగా కాకుండా సోషల్గా కూడా ఐసోలేట్ చేయబడుతుంటారు. సో ఇవన్నీ కూడా మనం కూలంకుషంగా ఒక ఫిట్స్ పేషెంట్ గురించి వాళ్ళు పడే అన్ని బాధలు కూడా గుర్తించి కాంప్రహెన్సివ్గా చేయడమే ఎపిలెప్సీ కాంప్రహెన్సివ్ కేర్ అంటారు. అంటే చాలామంది ఫిట్స్ వస్తే మాత్రలు ఇవ్వడము లేదా స్కాన్ తీయడం మాత్రమే కాదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే 100 పేషెంట్స్ ఫిట్స్ పేషెంట్స్కి మనం ట్రీట్ చేస్తే ఆల్మోస్ట్ 65-70% పేషెంట్స్ మాత్రమే క్యూర్ అవుతున్నారు. రిమైనింగ్ 25-30% పేషెంట్స్ మనం ఎన్ని రకాల ఫిట్స్ మాత్రలు పెట్టినా కూడా క్యూర్ కాలేకపోతున్నారు. సో అట్లా చాలా 30% పేషెంట్స్కు మాత్రలు మాత్రమే ప్రయోజనం కాదు. అటువంటి పేషెంట్స్ మాత్రమే ఇలాంటి స్పెషలిస్ట్ కేర్లో, అంటే కేర్ స్పెషలిస్ట్ అంటే జస్ట్ న్యూరాలజిస్ట్ కేర్, అలా కాకుండా సబ్ స్పెషాలిటీ కేర్ అంటే ఎపిలెప్సీలో మనము కూలంకుషంగా నిర్ధారణ చేసి దానికి సమగ్రంగా ఒక న్యాయం చేయడం, అంటే పేషెంట్కు, అంటే ఆ పేషెంట్కు ఫిట్స్ ఎక్కడ వస్తుంది. అలా ఎందుకు చెప్తున్నారంటే రొటీన్ ఎంఆర్ఐలో కూడా మనం చాలా మటుకు ఈ ఎపిలెప్సీ ఎందుకు వస్తుంది గుర్తించలేము. కొన్ని స్పెషల్ ఎంఆర్ఐ 3 టెస్ట్ల ఎంఆర్ఐలో ఎపిలెప్సీ ప్రోటోకాల్ అనే స్పెషల్ సీక్వెన్సెస్ చేస్తూ వాటిని బ్రెయిన్లో కొన్ని నిగుడు ప్రాంతాల్లో ఉన్న పెథాలజీని కూడా గుర్తించి స్పెసిఫిక్ రేడియాలజీ సీక్వెన్సెస్ కూడా తీసుకొని, అలాగే వీడియో ఈజీ అంటారు. వీడియో ఈజీ అంటే ఇప్పుడు నేను చెప్పాను చేయికాలు కొట్టుకోవడం, మూర్ఛ వ్యాధి కనుక్కోవడం పేషెంట్ కూడా మనకు వచ్చి చెప్తుంటాడు. అలా లేని పరిస్థితుల్లో కూడా పేషెంటు అచేతనంగా నిలబడిపోతాడు, ఏం రెస్పాన్స్ లేకుండా ఉంటాడు. చాలామంది ఏమనుకుంటారు సైకియాట్రీ పేషెంట్ అనుకుంటారు, ఏం రెస్పాండ్ కావలేదు అనుకుంటారు. అటువంటి వాళ్ళని కూడా మన వీడియో ఈజీలో ఒక్కొక్కసారి 2-3 రోజులు కంటిన్యూస్గా ఎలక్ట్రోడ్స్ లాంటివి పెట్టి రికార్డ్ చేస్తూ ఉంటాం. అంటే పేషెంట్కు బ్రెయిన్లో యాక్టివిటీ ఎలా జరుగుతుంది ఒక పక్క రికార్డ్ చేస్తూ, పేషెంట్కు జరిగే యాక్టివిటీస్ అంటే ఎలా చేస్తున్నాడు, ముఖ కవలికలు ఎలా ఉంటున్నాయి, చెయ్యి కాలు మూమెంట్ ఎట్లా ఉంది, కాన్షియస్గా ఉంటున్నాడా అన్కాన్షియస్గా ఉంటాడు, ఇవన్నీ కూడా మన వీడియో ఈజీలో రికార్డ్ చేస్తారు. ఇటువంటి సదుపాయము చాలా తక్కువ సెంటర్లో మాత్రమే ఉంది. ఆ వీడియో ఈజీలో కూడా స్పెషల్ ఫోకస్ పెట్టి చేస్తుంటాము. సో ఇలాగ ఎంఆర్ఐలో స్పెషల్ టెక్నిక్స్ ఉపయోగించుకొని, న్యూరో రేడియాలజీ స్పెషల్ టెక్నిక్స్ ఉపయోగించుకొని, ఈ వీడియో ఈజీ స్పెషల్ పరికరాలు ఉపయోగించుకొని, దాంట్లో ఎపిలెప్సీలో కూడా స్పెషల్గా ఆ వ్యాధి నిర్ధారణలో కొద్దిగా నైపుణ్యం కలిగి ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు మాత్రమే చేయగలరు స్పెషల్ ప్రోగ్రామ్ను మన నారాయణలో చేస్తున్నాము. అంటే ఈ ప్రోగ్రాము ఈరోజు మీకు పెట్టింది మేము ఫస్ట్ టైం చేస్తున్నాం చెప్పడానికి కాదు, మేము ఆల్రెడీ చేసిన ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్గా, అంటే చాలా హైయర్ ఇన్స్టిట్యూట్ సెంటర్లో చేయని ప్రోగ్రామ్స్ కూడా నారాయణలోనే చాలా తక్కువ అమౌంట్ కూడా కాదు చాలా ఫ్రీగా చేసాం. అంటే ఒక సింగిల్ క్యాలెండర్ ఇయర్లో, అంటే ఒక సంవత్సరంలోనే ఆల్మోస్ట్ 29 ఎపిలెప్సీ సర్జరీస్ చేసాము. అంటే ఈ నెంబర్ అనేది చాలా హై నెంబరు, ఈవెన్ మన సోకాల్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్లో కూడా జరగలేదు. అండ్ ఇంకోటి ఏమంటే మీరు స్పెషల్గా చెప్పాల్సింది ఏమంటే ఈ ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్కి మనం స్పెషల్గా కృతజ్ఞత చెప్పాలి. అంటే ఒక కార్పొరేట్లో
ఒక ఎపిలెప్టిక్ సర్జరీ చేయడానికి 4 నుంచి 6 లక్షలు, సమ్టైమ్స్ 6, ఇంకా దాన్ని మోతాదు పెట్టి 10 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అటువంటి మొత్తం ప్యాకేజీని ఫ్రీగా అంటే పేషెంట్కు వ్యాధి నిర్ధారణ దగ్గర నుంచి 10-12 రోజులు హాస్పిటల్లో ఉంచి వాటిని అసెస్ చేసి సర్జరీ చేసి, సర్జరీ చేసిన తర్వాత కూడా 1 వీక్ వరకు అబ్జర్వ్ చేసి డ్రగ్స్ చాలా తక్కువ మొత్తంలో, అంటే ఒక్కొక్క పేషెంట్ 5-6 టాబ్లెట్స్ వాడుతున్న పేషెంట్స్ కూడా సర్జరీ తర్వాత సింగిల్ టాబ్లెట్ సమ్టైమ్స్ టాబ్లెట్స్ లేకుండా కూడా హ్యాపీగా ఉండగలుగుతారు. అంటే పేషెంట్కు డ్రగ్స్ వలన కానీ ఫిట్స్ వలన కానీ, అట్లాగే వాళ్ళు ఉన్న పరిసర ప్రాంతాల్లో సాంఘికంగా వాళ్ళు అదిలో వాళ్ళు ఎదుర్కొంటే సమస్యలు అన్నిటికి కూడా కూలంకషంగా మనం వారికి ఒక పరిష్కారం చేయడమే ఎపిలెప్సీ ప్రోగ్రామ్. అందుకోసమే దీన్ని మా సూపరింటెండెంట్ గారు చెప్పినట్టుగా నారాయణ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్, ఒక సమగ్ర చికిత్స. అంటే ఊరికి మధుర ఇచ్చిపోవడం కాదు, వాళ్ళ సైకలాజికల్ ఎవాల్యుయేషన్ చేయడము, వాళ్ళకు సాంఘికంగా భరోసా కల్పించడము, వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించడము, వాళ్ళ ధైర్యం కల్పించి వాళ్ళ నార్మల్ జీవితం కూడా గడపడానికి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రామ్ని మనం యాక్చువల్గా 2019లోనే స్టార్ట్ చేసాము. చాలామంది అంటే మన నెల్లూరు పరిసర ప్రాంతాలే కాదు, మన ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఆల్మోస్ట్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సర్జరీస్ చేసాము. సో ఈ యొక్క అవకాశాన్ని మీరు మీ ఛానల్స్ ద్వారా, మీ సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియచేసి అవసరమైన పేషెంట్స్ దీన్ని ఉపయోగించుకుంటారని ఈ ప్రోగ్రామ్ చేసాము. అప్పుడు 2019లో చేసిన ప్రోగ్రామ్ కోవిడ్ టైంలో కొద్దిగా మనకు ప్రాబ్లం కలిగి ఆపేసాము, ఆ ప్రోగ్రామ్ను మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాము. సో ఈ సువర్ణ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపయోగించుకొని, అంటే ఎపిలెప్సీ పేషెంట్స్, ఒకసారి మీరు నెక్స్ట్ టైం మేము వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే ఎపిలెప్సీ పేషెంట్స్ ఎలాగ మా వల్ల వాళ్ళు లబ్ధి పొందారు, వాళ్ళ జీవితంలో ఎటువంటి మార్పులు కలిగాయి కూడా మీకు ఎక్స్పీరియన్స్ కలగజేస్తాము. సో వాళ్ళ మాటలు వింటే కూడా చాలా బాగుంటుంది. సో ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడం కోసము రేపు అంటే వచ్చే శనివారం రోజు అంటే 17వ తేదీ ఆగస్ట్ 2024 మనం బేసిక్ ఒక ఎపిలెప్సీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. అంటే ఎపిలెప్సీ పేషెంట్స్ ఎవరైనా వచ్చినా వాళ్ళ యొక్క వ్యాధి లక్షణాలు గుర్తించి అవసరమైతే వాళ్ళకు ఈజీ ఎంఆర్ఐ కూడా చేసి, ఏ పేషెంట్స్ అయితే ఎపిలెప్సీ సర్జరీకి సెట్ అవుతారో వాళ్ళందరికీ కూడా మనము ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్ వల్ల ఆ ఈహెచ్ఎస్ కార్డు వల్ల కూడా గుర్తించి వాళ్ళకి ఎపిలెప్సీ సదుపాయము సర్జరీ చేసి వాళ్ళను తీసుకుంటాం. సో ఈ అవకాశం కలిగించిన మా నారాయణ హాస్పిటల్ మేనేజ్మెంట్కు అలాగే మా అడ్మినిస్ట్రేటివ్ బృందానికి, మీ ద్వారా మా మార్కెటింగ్ ద్వారా 10 మందికి తెలియజేసి ఈ సమగ్ర విషయాన్ని అందరూ ఉపయోగించుకుని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అనూష, అసిస్టెంట్ ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ, నారాయణ మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నాను. ఈ రెస్పీట్ పెట్టడానికి కారణం ఏంటంటే నారాయణలో ఈ 17th ఒక ఎపిలెప్సీ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారు. కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో మూర్ఛ వ్యాధికి సంబంధించి ఉన్న వాళ్ళు, మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకి సరో వాళ్ళని మనం సర్జరీ, ఒక సర్జన్ ఉన్నారు, సర్జరీ చేయాలని ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశము. మూర్ఛ వ్యాధి అనేది ఈ కాలంలో ఫిమేల్స్కి ఒక స్టిగ్మా, ఫిమేల్సే కాదు మేల్స్కి, ఒకవేళ మూర్ఛ వ్యాధి వస్తే వాళ్ళని సోషల్గా ఐసోలేట్ చేయడము, చాలామందికి పెళ్లి గురించి ఆలోచిస్తుంటారు. చాలామంది మూర్ఛ వ్యాధి వచ్చిన వాళ్ళు వచ్చి, మేడం పెళ్లి చేసుకోవచ్చా, అవతల వాళ్ళు అంటే పిల్లలు పుట్టడానికి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా ఆ మూర్ఛ వ్యాధి ఉంటే అన్నట్టు అడుగుతూ ఉంటారు. బట్ ఇఫ్ కాంప్రహెన్సివ్లీ ట్రీటెడ్, మూర్ఛ వ్యాధి ఉన్నవాళ్ళు కూడా నార్మల్గా పర్సన్స్ ఎలా ఉంటారో అలా ఉండొచ్చు. కాకపోతే కొంతమంది మనము డ్రగ్ రెసిస్టెంట్ ఎపిలెప్సీస్ అంటాము, అంటే ఒక కొంతమందికి మూర్ఛ వ్యాధి రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి, జెనెటిక్ కాజెస్ ఉంటాయి, లేకపోతే లోపల స్ట్రక్చరల్ కాజెస్ ఉంటాయి. స్ట్రక్చరల్ కాజెస్ ఉన్న వాళ్ళకి ఈజీగా మనం సర్జరీతో నంబర్ ఆఫ్ డ్రగ్స్ని తగ్గించవచ్చు. సో అది ఈ మెయిన్ ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశము. ఒకవేళ అక్కడ ఏదైనా స్క్లిరోసిస్ కానీ, ఒక చిన్న ట్యూమర్ కానీ, స్పేస్ ఆక్యుపైయింగ్ లీషన్ కానీ మనకు బ్రెయిన్లో ఉంది అంటే మనం దాన్ని వీడియో ఈజీ ద్వారా గుర్తించి కాంప్రహెన్సివ్గా మనకు ఎపిలెప్సీ ప్రోటోకాల్ ఎంఆర్ఐ సీక్వెన్సెస్ ఉంటాయి, అవి చేసి లొకేషన్ తెలుసుకొని ఆ పార్ట్ని మాత్రమే లీషనెక్టమీ అంటాం. ఆ సర్జరీ చేసి దాన్ని తీస్తే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. ఒక 2-3 డ్రగ్స్ పెడితే తగ్గే ఫిట్స్ సర్జరీ చేసి తీయడం వల్ల ఒక డ్రగ్ పెట్టడంతో ఫిట్స్ తగ్గుతాయి. సో వీటిని గుర్తించి ఆ డ్రగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చూసుకొని చేయడానికి ఈ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సాయి కిరణ్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జరీ, నారాయణ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను.
ఈ ఎపిలెప్సీ సర్జరీస్ అనేవి చాలా క్లిష్టమైన ఆపరేషన్స్. మన దేశంలోనే ఆల్మోస్ట్ ఓన్లీ 10 సెంటర్స్లోనే రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఇట్లాంటి ఆపరేషన్స్ చేయడానికి చాలా హై ఎండ్ ఎక్విప్మెంట్ అవసరం అవుతాయి. ఇలాంటి ఎపిలెప్సీ సర్జరీస్ మనం రెగ్యులర్గా చేస్తున్నాం మన నారాయణ హాస్పిటల్లో. మన హాస్పిటల్లో మన న్యూరో సర్జరీ ఓటీలో దీనికి అవసరమైనటువంటి అన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయి. లైక్ ఇంట్రాఆపరేటివ్ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ ఫెసిలిటీ ఉన్న న్యూ ఇంట్రాఆపరేటివ్ ఫిజియోలాజికల్ మానిటరింగ్, హై ఎండ్ లైకా OH6 మైక్రోస్కోపు, న్యూరో నావిగేషను, ఇలాంటి అవసరమైనటువంటి ప్రతి ఎక్విప్మెంట్, ఎపిలెప్సీ సర్జరీకి అవసరమైన ప్రతి ఎక్విప్మెంట్ మన నారాయణ హాస్పిటల్లో ఉంది. ఈ ఎపిలెప్సీ సర్జరీస్ కార్పొరేట్ హాస్పిటల్లో చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఇంట్రాక్టబుల్ సీజర్స్ అంటే ఎన్ని మందులు వాడినా తగ్గని వాళ్ళకి ఎపిలెప్సీ సర్జరీ వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్కి బెనిఫిట్ అవ్వాలని చెప్పి మనం ఈ ఎపిలెప్సీ కాంప్రిహెన్సివ్ ఎపిలెప్సీ సర్జరీ ప్రోగ్రామ్ 2019లో స్టార్ట్ చేసి చాలా పేషెంట్స్కి విజయవంతంగా ఆల్మోస్ట్ క్యూర్ కూడా చేయటం జరిగింది. ఈ మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళకి చాలామందికి అవగాహన ఉండదు. ఇలాంటి ఎపిలెప్సీ సర్జరీ చేసినందువల్ల వాళ్ళకి ఈ మూర్ఛ వ్యాధిని కంప్లీట్గా కంట్రోల్ చేయొచ్చని. కాబట్టి మూర్ఛ వ్యాధి ఉన్న వాళ్ళు ఈ ఇంట్రాక్టబుల్ సీజర్స్ అంటే మందులు వాడినా తగ్గని వాళ్ళు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మన నారాయణ హాస్పిటల్లో ఇటువంటి పేషెంట్స్కి అండగా ఉండటం కోసం ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ ఆపరేషన్స్ అతి తక్కువ ఖరీదుతో చేయటము, లేక EHS ఆరోగ్యశ్రీ సదుపాయం ఉన్న వాళ్ళందరికీ ఆపరేషన్ చేసే వసతి మన దగ్గర ఉన్నందువల్ల ఎవరు అధైర్యపడద్దు. మీరు ఈ శనివారం 17వ తారీఖు ఎపిలెప్సీ క్యాంప్కి మీరు అందరూ రండి. మీకున్న అపోహలు అన్నీ తొలగించి మీకు అవసరమైతే ఆపరేషన్ చేసి మీకు మూర్చవ్యాధి కంప్లీట్గా నయం చేసే అవకాశం మీరు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.